మీకందరికీ ఒక షాకింగ్ విషయం చెప్పన, అర్ధరాత్రి సమయాన ఏ మగవారైనా సరే యక్షిణి మంత్రం జపించి తన రమ్మని పిలిస్తే డెఫినెట్ గా వచ్చేస్తుందంట. లడ్డు కావాలా నాయన? అవసరం లేదు, వీళ్ళకి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ఎలా మధ్యలో వచ్చేస్తావు? అర్ధరాత్రి సమయాన ఏ మగవారైనా సరే యక్షిణి పిలిస్తే ఎందుకు వస్తుంది? ఇంతకీ ఈ యక్షిణి ఎవరు? ఈ యక్షిణి ఎవరో మీకు తెలీదా? నిజంగా మీకు తెలీదా? ప్రపంచం మొత్తం ఈ యక్షిణి గురించి మాట్లాడుతుంది, ఇంకా మీకు తెలియకపోవడం ఏంటి? మరేం పర్లేదు, కార్తిక్ జయకర్ ఉన్నాడుగా, ఈ యక్షిణి ఎవరో మీకు నేను పూర్తిగా చెప్తాను, ఓకేనా? యక్షిణి, 1 మంత్ క్రితం ఈ పేరంటే ఏంటో కూడా తెలీదు, కానీ ఇప్పుడు యక్షిణి అంటే తెలియని వారు ఉండరు. అఫ్ కోర్స్ యక్షిణి కథలు కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దాంతోపాటు ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లో జరుగుతున్నాయి. పాకెట్ ఎఫ్ఎం అనే ఒక యాప్ రీసెంట్ గా యక్షిణి అనే ఒక స్టోరీని జనాల ముందుకు తీసుకొచ్చింది. ఈ స్టోరీ కారణంగా ఆ యాప్ కి సబ్స్క్రైబర్స్ కూడా ఆ రేంజ్ లో పెరిగారనుకోండి, అది వేరే విషయం. అయితే యక్షిణి యొక్క స్టోరీ సింగిల్ లైన్ లో చెప్పాలంటే, యక్షిణికి కామదాహం ఎక్కువ, సో తను ఎంత మందితో రతిలో పాల్గొన్నా తను మాత్రం సాటిస్ఫై అవ్వలేదు. అయితే అర్ధరాత్రి సమయాన ఎవరైనా మగవారు కనిపిస్తే మత్తెక్కించే స్వరంతో తన అంద చందాలతో మగవారిని వశపరుచుకొని తన కామదాహాన్ని తెచ్చుకొని మగవారిని చంపుతుంది. ఇంకా డాక్టర్ బాబు చచ్చాడు, వాడి కొడుకు వచ్చాడు, కోటలోకి ఎంటర్ అయ్యాడు, యక్షిణి వెయిట్ చేస్తుంది, ఏ ఇదంతా అవసరమే లేదు. ఓకే, సో ఇంతవరకు మనకు యక్షిణి అంటే ఎవరో తెలుసు, కానీ మీకు తెలుసా? ఈ యక్షిణి గురించి మీకు తెలిసింది ఇంచు మాత్రమే, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. సో తన గురించి మీకు పూర్తిగా తెలిసాక మీ బ్రెయిన్ బద్దలైపోయింది. ఇక ఈ నిజమైన యక్షిణి ఎవరో తెలుసుకుందామా? ఇంకేం చూస్తున్నారు? వీడియోలోకి వెళ్దాం, పదండి. వెయిట్, మర్చిపోయాను, దిస్ ఈస్ కార్తిక్ జయకర్ అండ్ వెల్కమ్ టు కార్తిక్ జయకర్ వరల్డ్. ఇప్పుడు పదండి. యక్షిణి గురించి తెలుసుకునే ముందుగా మనం స్వర్గంలోకి వెళ్దాం. నేను టప్ అని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మీరేం ఆన్సర్ ఇస్తారు? స్వర్గంలో ఎవరుంటారు? ఇది కూడా ఓ ప్రశ్నేనా? దేవుళ్ళు దేవతలు ఉంటారు అని మీరు అనొచ్చు. కాదు బ్రదర్, చెప్పాను కదా ఈ ప్రపంచం గురించి మనకు తెలిసింది ఇసుక రేణువంత, తెలియాల్సింది ఈ భూమంతా. ఇప్పుడు అంత లైఫ్ టైం మన దగ్గర లేదు, కానీ స్వర్గంలో మీరు అనుకున్నట్టు దేవుళ్ళు దేవతలతో పాటు అనంత జీవులు ఉన్నాయి. ఇది నాకెలా తెలుసు అనుకోకండి, పురాణాలు చెప్తున్నాయి అంతే. దేవీ దేవతలతో పాటు యాక్ష, యక్షిణి, గంధర్వ, అప్సర, అన్నపూర్ణ, కిన్నెర, పిచాచి మరికొన్ని జీవులు జీవిస్తూ ఉంటాయి. వీరిలో అతిశక్తివంతమైనవి దేవతలు, ఆ తర్వాత యాక్ష, యక్షిణీలు వస్తాయి. యక్షిణీలు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. సౌందర్యంలో యక్షిణీలను ఓడించేవారే లేరు, ఎందుకంటే వీరు అప్సరసల కంటే చాలా 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 అందంగా ఉంటారు. అవసరం లేదు, చెప్పాను కదా వీళ్ళకి చెప్పేది ఇంకా చాలా ఉంది. అయితే ఈ యక్షిణిలు ఇండియన్ మైథాలజీ ప్రకారం కుబేరుల యొక్క రక్షకులుగా భావిస్తారు, అలాగే యక్షిణిని భగవంతుడైన శివుని యొక్క దాసిగా పరిగణిస్తారు. అయితే మీరు అనుకున్నట్టుగా ఈ స్వర్గంలో ఉన్నది ఒక యక్షిణి కాదు, ఇక్కడ ఏకంగా 36 మంది యక్షిణీలు ఉన్నారు. కానీ ఈ 36 మంది యక్షిణీలలో కేవలం 8 మంది యక్షిణీలు మాత్రమే మంచివారు, అంటే భక్తులు కోరుకున్న ఏ వరమైనా తీర్చడం, అలాగే దేవతలతో పాటు సమానంగా పలు చోట్ల పూజింపబడుతుంటారు ఈ యక్షిణీలు. అయితే ఈ 36 మంది యక్షిణి యొక్క నేమ్స్ ఏంటో మనం తెలుసుకుందామా? విచిత్ర, విభ్రమ, హంసి, బిషాని, జనరంజిక, విశాల, మదన, గంట, కలకర్ణి, మహాభయ, మహేంద్రి, శంకిని, చంద్రశ్మశాన, వటయక్షిణి, మేకల, వికల, లక్ష్మి, మాలిని, శతపత్రిక, సులోచన, శోభ, కపాలిని, వరయక్షిణి, నటి, కామేశ్వరి, అప్సర, కర్ణపిచాచి, మనోహర, ప్రమోద, అనురాగిని, భామిని, పద్మిని, సర్ణవతి, రతిప్రియ. ఓ మై గాడ్, ఇంతమంది యక్షిణీలు మనకు స్వర్గంలో ఉన్నారు. పురాతన కాలం నుండి ఋషులు, మునులు యక్షిణీలను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల సాధనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మనం కోరుకున్నట్టు యక్షిణి మనకు ప్రసన్నం అవుతే అంతులేని శక్తిని మనకు అందిస్తుంది. ఈ లోకంలో ఎక్కడైనా ఏమైనా జయించే శక్తిని ఇస్తుంది. భూలోకం నుండి యక్షిణీలు మరియు అప్సరసల లోకం చాలా దగ్గర ఉంటుంది. అందువలన ఋషులు మరియు మునులు చేసే మంత్రాలు ఆ లోకంలోకి తొందరగా చేరుతాయి, అది సులభంగా ప్రసన్నం అవుతాయి. వెయిట్, ఎక్కడికి వెళ్తున్నారు? ఏ యక్షిణి లోకం దగ్గర కదా, గూగుల్ ఓపెన్ చేద్దాం, మంత్రాలు చదివేద్దాం, యక్షిణి పిలుద్దాం, వరాలు అడిగేద్దాం అనుకుంటున్నారేమో. ఇంకా నేను చెప్పేది చాలా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే షాకింగ్ విషయం విన్న తర్వాత మీ ఇష్టం. అదేంటంటే చాలా సార్లు యక్షిణీల కంటే దుష్ట శక్తులు, భూతాలు, దయ్యాలు కూడా యక్షిణీల రూపంలో దర్శనమిస్తాయి. ఆ తర్వాత అది మన శరీరంలోకి ఏకమైపోతాయి. ఒక్కసారి అలా జరిగాక వారి నుండి విడదీయడం ఎవరి వల్ల కాదు, వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్పాను కదా మైథాలజీ ప్రకారం 36 మంది యక్షిణీలలో కేవలం 8 మంది యక్షిణీలు మాత్రమే శ్రేష్టమైనవి.
కాబట్టి ఈ 8 యక్షిణీల కోసమే ఋషులు మునులు తపస్సులు మంత్రాలంటూ జపిస్తుంటారు. ఇప్పటికీ కూడా పలుచోట్ల యక్షిణీల కోసం మునులు ఋషులు మంత్రాలు ఆచరిస్తున్నారు. సో తెలిసిందా, యక్షిణీలు కూడా మనుషులలాగే మంచివి చెడ్డవి ఉంటాయి. ఒకవేళ మనం సాధన చేసి మంచి యక్షిణిని ప్రసన్నం చేసుకుంటే అంతులేని ధనాన్ని, పేరు ప్రతిష్టని, అలాగే ముందుగానే ఫ్యూచర్ని చూసే శక్తిని మనకు అందిస్తుంది. కర్మకాలి మనకి చెడు యక్షిణీలు ప్రసన్నం అవుతే ఇంకా వాడి జీవితం వాడి చేతుల్లో లేనట్టే. బలవంతుడైన మగవాడవుతే వాడితో శృంగారంలో పాల్గొని వాడి జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందంటే వాడితో పాటు వాడి ఫ్యామిలీ కూడా సఫర్ అయి సూసైడ్ చేసుకునేంత వరకు. మరికొన్ని యక్షిణీలు అమాయకుడైతే అక్కడే వాడిని చంపి తింటాయని పురాణాలు చెప్తున్నాయి. ఇలా చాలా మంది యక్షిణీల గురించి తపస్సు చేసి మంత్రాలు చదివి వారి ప్రాణాలే కోల్పోయారు. అందుకే యక్షిణి గురించి తపస్సు చేసే ఋషులు మునులు అన్ని తెలిసిన గురువు దగ్గర ఈ మంత్రాలు చదువుతుంటారు. ఎందుకంటే ఒకవేళ మంచి యక్షిణి కాకుండా ఏదైనా దుష్ట శక్తి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిసి ఉంటుంది కాబట్టి. సో యక్షిణీలు అంటే ఎవరో మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా. మీరు అనుకోవచ్చు పాకెట్ ఎఫ్ఎం లో కనిపించే స్టోరీ నిజం కాదా అని. 100% కాదు, అది కేవలం కల్పితం మాత్రమే. మీరు వింటున్న పాకెట్ ఎఫ్ఎం లోని యక్షిణి స్టోరీ ఒక నవల నుంచి చేసింది. అయితే ఈ నవల ఎవరు రాశారంటే నైల్ ది సిల్వా. సో ఇతనే ఈ నవలని రాశాడు. అయితే ఇతను చెప్తున్న ప్రకారం హిస్టరీలో యక్షిణి యొక్క స్టోరీ విన్నాక నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అలాగే ఈ యక్షిణి యొక్క డ్రామాలు బయట చాలా మంది చేశారు. సో అది విన్నాకే తను కొన్ని కల్పితాలు జోడించి ఈ స్టోరీని మన ముందుకి తీసుకొచ్చాడు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు అర్థమైందా ఈ నిజమైన యక్షిణి ఎవరు. కానీ నిజానికి పాకెట్ ఎఫ్ఎం లో చూస్తున్న యక్షిణి స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందబ్బా కదా. సో ఈ యక్షిణి గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరేం చేయాలో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు ఉండాలన్నమాట. అప్పటి వరకు చూస్తూ ఉండండి, కార్తిక్ జయకర్. దిస్ ఈస్ కార్తిక్ జయకర్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.